హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఓకే, ఈరోజు మనం కొన్ని నగ్న సత్యాలను విత్ ఫన్తో డిస్కస్ చేద్దాం. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిలకల గుట్టల సమ్మక్క సారక్క గద్దెల్లాక కానొస్తుంది. ఇది మామూలు చెట్టు కాదు. ఒక మధ్యాహ్నం పూట న్యూటన్ గారు దీని కింద వచ్చి కూర్చున్నారు. అప్పుడు కొనుక్కు తీస్తుంటే నెత్తి మీద కాదు, పక్కన ఒక యాపిల్ పండు పడుతుంది. పాపం ఎవరో పైనుంచి పాడేసుకున్నారని పైకి ఎగుతాడు. మళ్ళీ అది కిందికే వస్తుంది. భూ ఆకర్షణ సిద్ధాంతం కనిపెట్టి మన విద్యార్థులకు 10 మార్కుల కిందికి ఉపాధి హామీ కల్పించిండు. అయినా ఇది తప్పు బ్రో, ఎందుకంటే పైకి ఎగ్గినప్పుడు పైన ఎవరు పట్టుకోనందుకే కిందికి వచ్చింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఫ్లోర్లో మన ఫ్రెండ్ ఉన్నారనుకోండి, కింద నుంచి మనం ఏదైనా వస్తువు ఎగ్గితే వాడు పట్టుకుంటే కిందికి రాదు, ఒకవేళ పట్టుకోకపోతే కిందికి వస్తుంది. అంటే దీని అర్థమేంది, ఎవరైనా పట్టుకున్న తల్లు లేకపోతేనే అది కిందికి వస్తుంది, పట్టుకుంటే రాదన్నమాట. ఎందుకంటే మధ్యాహ్నం పూటని తినొచ్చినాడు కాబట్టి పక్కన పన్న యాపిల్ పండుని తినకుండా పైకి ఎగ్గి దాన్ని కొంచెం థింక్ చేసినాడు అన్నమాట. అయినా ఈ యాపిల్ పండ్లకి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఫస్ట్ ఏవా పండు తిని మనందరం బుట్టిల కష్టాల పలు అవుతున్నాము. అదే పక్కన యాపిల్ పండు పడి ఇంకా చదవనిక్క ఇంకా 2-3 పేజీలు ఎక్కువ ఇచ్చినాడు. తర్వాత ఈ ఎంగిల్ పండ్ల యాపిల్ కంపెనీ వచ్చి రేట్లు పెంచి మన ఎంసీఏ బ్యాచ్ ఆశల్ని అంచివేస్తుంది. అయినా కూడా ఇది యాదవ్ సల్ల ప్రదేశంలో పుట్టి మన దగ్గరకు వచ్చి దీని ధరలతోటి ఇంత వేడి పుట్టిస్తుంది. ఇది అంటే నాకు అస్సలు నచ్చదు. మన ఇండియాలో పోలీసులకి దొమ్మలు గాడ ఉన్న బ్యాడ్జీలు, దెబ్బల గాడ ఉన్నటువంటి నక్షత్ర గుర్తులు, వాళ్ళు చేసిన గొప్ప పనులు వాళ్ళ స్థాయిని బట్టి తెలుస్తుంది. అదేవిధంగా థాయిలాండ్లో కూడా అక్కడ పోలీసులకు బ్యాడ్జెస్ ఇస్తారు. కాకపోతే ఇప్పుడు మనం చేస్తున్న బ్యాడ్జీలు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప పనులకు కాదు, ప్రజలతోటి అసభ్యంగా అంటే ఎలా ప్రవర్తించాలో అచ్చు దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళకి ఇలా ఇస్తారన్నట్టు. ఇది ఈ గుర్తున్న వాళ్ళు ఈ బ్యాడ్జిని పెట్టుకొని రోజల్లో డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ బ్యాడ్జిని చూసినప్పుడు వాళ్ళకు బాగా షేమ్గా అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళంతకు వాళ్ళు అంతర్మదనం చెంది తెలుసుకొని ఇంకోసారి అలా ప్రవర్తించారని ఇలా చేస్తారు. ఇది ఈ బ్యాండ్ని దీన్ని హలో కిట్టి ఆర్మ్ బ్యాండ్ అని అంటారు. దాదాపు పిల్లి మకమోడ అని అర్థం. ఇటువంటివి మన ఇండియాలో వస్తే కూడా బాగుండు. టెక్సాస్లో ఒక వ్యక్తి చెడపక్కర సెడేవు అని వాళ్ళ సార్లు చెప్తుంటే వాష్రూమ్ కానీ పోయినాడు ఏందో కానీ పెద్ద తులుగబడినట్లు ఉన్నాడు. ఒక వాని దగ్గర ఉన్న గన్నుతోటి ఈ ఆర్మిడిల్లో అనే ఈ చిన్న ప్రాణిని షూట్ చేయడం జరిగింది. దాని పేరులోనే ఉంది కదా ఆర్మిడిల్లో అని, దానిపైన ఉండేది అంత గట్టిదన్నమాట. దానికి తగిలి అది రివర్స్ వచ్చి వాని మొక్కనే తగులుకునింది. దాని ఫోర్స్ తగ్గింది కాబట్టి ఎంతో కొంచెం జస్ట్ అంత ఇంజూర్ కాకుండా కొంచెంలో తప్పించుకున్నాడు అన్నమాట. సూక్తి ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. సారీ, నీక్తి. మనమందరం ఎప్పుడోసారి ట్రైన్ ట్రావెల్ చేసిన వాళ్ళమే. అదే అండి, బస్సులో 6 ఏండ్లే అని టికెట్ హాఫ్ టికెట్ తీసుకుంటాం. బస్సు దిగాక 6 కాస్త 10 అవుతుంది. గమనిక, బస్సు ఎక్క ముందు కూడా 10. అప్పుడేమో నీ పేరేమి, ఎన్నో తాడితి, నీ పనులు చూపెట్టా అని ఇంటర్వ్యూలు అడిగేవారు. ఇప్పుడు డైరెక్ట్ ఆధార్ కార్డు చూసి టికెట్ కొట్టేస్తున్నారు. ఇది పెద్ద ప్రాబ్లం లేదు. అయినా ఇప్పుడు చెప్పబోయేది కూడా ఇంత పెద్దదేం కాదు, కానీ కొంచెం చిన్నది. మనకందరికి తెలిసిందే ఫ్లైట్లో ఇంత మించి ఎక్కువగా ఉంటే లగేజ్ బరువు ఎక్కువ ఉంటే దానికి అంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. పాపం అంత డబ్బులు లేవేమో, లేకుంటే బట్టలు సరిగా ఆరలేనట్టున్నాయి. చాలా బరువు ఉన్నట్టుంది, డబ్బులు పే చేయలేక ఆ బట్టలన్నింటిని తనే వేసుకున్నాడు. దాదాపు 70 బట్టలు వేసుకున్నాడు. దేవుడా, ఓ మంచి దేవుడా, ఇతనికి ఫ్లైట్లో వాష్రూమ్ రాకుండా చూడు తండ్రి. ఒకసారి ఒక ఇంగ్లీష్ వ్యక్తి స్వామి వివేకానంద గారిని, ఎందుకు మీ భారతదేశంలోని స్త్రీలు ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వరని అడిగాడు. దానికి స్వామీజీ, మీ దేశ యువరాని ఎవరైనా సాధారణ ప్రజలకు షేక్ హ్యాండ్ ఇస్తుందా అని అడిగాడు. దానికి అతను లేదని సమాధానం చెప్పాడు. స్వామీజీ కూడా సేమ్ అలాగానే, మా దేశంలో ఉన్న ప్రతి స్త్రీమని కూడా రాణితో సమానమని చెప్పాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఎవరికి తగిన రీతిలో అదే విధంగా వారికి సమాధానం చెప్పాలని. గ్లాస్ తీసుకురా అంటే, అమ్మ ఈ గ్లాస్ అనేనా అని అడుగుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టించడండి. ఈమె పేరు సండ్రా బుల్లాక్. ఈమెకు 2010లో ఒక గొప్ప అవార్డు వచ్చింది, అదే గోల్డెన్ రెస్పబెర్రీ అవార్డు. గొప్పదే, కానీ ఈ గొప్ప చెత్తగా నటించినందుకే వచ్చింది. ఇంత చెత్తగా నటించిన అవార్డు తీసుకున్న ఈమెనే ఇంతకుముందు బాగా నటించినందుకు ఆస్కర్ అవార్డు కూడా తీసుకుని ఉంది.
ఇదేనేమో రాజు నేనే మంత్రి నేనే అని అంటే ఈమెతో మహానటి టూ సినిమా తీస్తే బాగుంటుంది ఈమె నటనకి. మన ఇండియాలో అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో వాష్రూమ్ వస్తే టాయిలెట్స్ దగ్గరికి మామూలుగా వెళ్తాం, జస్ట్ మామూలుగా వెళ్తాం అంతే. అక్కడ ఒక సూపు చూసి పక్కన పోసేసి వస్తాం, ఎందుకంటే అంత శుభ్రమైన దాంట్లోనే పాడు చేయడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. ఇక్కడ చూడండి జపాన్లో అక్కడ ఉన్న గవర్నమెంట్ పబ్లిక్ టాయిలెట్స్ని ఎలా మెయింటైన్ చేస్తుందో అందరికీ తెలియడానికి బయట ఉన్న వ్యక్తులకు లోపల కనిపించే విధంగా ఈ ట్రాన్స్పరెంట్ పబ్లిక్ టాయిలెట్స్ని నిర్మించారు. అంటే బయట ఉన్న వాళ్ళకి లోపల ఎంత శుభ్రంగా ఉంటున్నాయో కనిపిస్తాయి అన్నమాట. అంటే బయట ఉన్న వాళ్ళకి ఎప్పుడప్పుడు లోపల పోదామా అనిపిస్తుంది, మరి లోపల ఉన్నప్పుడు బయటకి కానొస్తుందంటే అదేం లేదు, లోపలికి వెళ్ళి తల మేసుకుని అదే గడి పెట్టుకున్నాక ఏం కానరాదన్నమాట. స్వచ్ఛ జపాన్ వైపు భలే ముందడుగులు వేస్తుంది ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ దాంట్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, కొరితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే వీలు కాకుండా తప్పకుండా కామెంట్స్ చేయండి. ఇంకా నేను ఏమేమి మార్చుకోవాలి, ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలో ప్లీజ్ దయచేసి కింద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.